ఆశలు మరెన్నో అంచనాలు. వైజాగ్ లోనే టీమిండియా సిరీస్ గెలుస్తుందని అభిమానులు భావించారు. అచ్చొచ్చిన వేదికలో రోహిత్ సేనకు తిరుగుండదు అనుకున్నారు. సాగర తీరంలో రోహిత్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉండటం కలిసొస్తుందనుకున్నారు. గత మ్యాచ్ తో రాహుల్ కూడా ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్ అవుతుందనుకున్నారు. ముంబైలో మాదిరిగానే బౌలర్లు మెరుస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ విన్నింగ్ జోరును టీమిండియా కొనసాగించలేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్ లో గెలవలేకపోయింది. విశాఖలోనే సిరీస్ ను గెలిచే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఆసిస్ ను తక్కువ అంచనా వేసి ఒక్క బోర్లా పడింది. లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్లను ఎదుర్కోలేక బ్యాట్లు ఎత్తేసింది. ముఖ్యంగా ముగ్గురు ఆసిస్ ప్లేయర్లు టీమిండియాకు భయాన్ని పరిచయం చేశారు. సాగర తీరంలో విశ్వరూపం చూపించారు. బౌలింగ్ లో స్టార్క్ తన ఫామ్ ను కొనసాగించి బెంబేలెత్తించాడు. పదునైన బౌలింగ్ తో భారత బౌలర్లను పెవెలియన్ కు పంపాడు. ప్లేయర్ల వారీగా వ్యూహాలు అమలు చేశాడు. బంతిని వెంటాడి గిల్ రోహిత్ అవుట్ అయ్యేలా సక్సెస్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఎల్బిడబ్ల్యూ అయ్యేలా టాలెంట్ చూపించాడు. 8 ఓవర్లు వేసిన స్టార్క్ 5 వికెట్లు తీశాడు. ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. కెరీర్ లో 9వ సారి 5 వికెట్ల మార్కును అందుకున్నాడు. విశాఖలో 10 ఓవర్లలోపు 4 వికెట్లు తీసి స్టార్క్ స్టామినా చూపించాడు. గత 15 ఏళ్లలో ఇలా 10 ఓవర్లలోపు 4 వికెట్లను 2 సార్లు సాధించిన ఆసిస్ బౌలర్ గా రికార్డ్ లోకి ఎక్కాడు. 5 వికెట్ల మార్కును 9 సార్లు అందుకున్న బౌలర్ గా మరో ఇద్దరితో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు. టీమిండియాను మిచెల్ మార్ష్ ఫేవరెట్ ప్రత్యర్థిగా మార్చుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్లో రాణించాడు. బౌలర్ ఎవరైనా ఉత్తికి పడేశాడు. 28 బంతుల్లోని హాఫ్ సెంచురీ సాధించాడు. ట్రావిస్ హెడ్ కూడా తక్కువేమీ కాదు. 29 బంతుల్లోని 50 పరుగులు కొట్టేశాడు. పరుగుల వేటలో ట్రావిస్ హెడ్ మార్ష్ పోటీ పడ్డారు. మార్ష్ 6 ఫోర్లు 6 సిక్స్లతో 66 పరుగులు కొడితే ట్రావిస్ హెడ్ 10 బౌండరీలు బాదాడు. మొత్తంగా టీమిండియాను స్టార్ మార్ష్ ట్రావిస్ హెడ్ గట్టిగా దెబ్బకొట్టారు.